ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన అన్ని వైపుల నుండి కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు అయితే జోరుగా సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి సంబంధించినటువంటి ప్రసంగాలైనా, ప్రభుత్వ వేదికల మీద నుండి తాను మాట్లాడే మాటలైనా, ముందస్తు ఎన్నికలు వస్తాయేమో అనే ఒక భ్రమ అయితే కలిగిస్తూ ఉన్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలను అంత ఈజీగా అంచనా వెయ్యలేము కాబట్టి ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అన్నది రాబోయే రోజుల్లో జగన్ గారి అడుగులను మరింత నిశితంగా పరిశీలిస్తే ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ క్రమంలో ఒకవైపు నుంచి వినిపించే చర్చ ఏంటి అంటే, అటు ఢిల్లీలో కూర్చొని చిలక జోషి అని చెప్పే రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుండి మరికొన్ని విపక్షాలు కూడా ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోతానే జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు, అసెంబ్లీ రద్దుకు మొగ్గు చూపుతాడు అని చెప్పి చాలామంది ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే అందుతూ ఉంది. ఫిబ్రవరి చివరి వారంలో 20 నుంచి 25 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్లు, దానికి సంబంధించి జగన్ సర్కార్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈసారి బడ్జెట్ సమావేశాలు చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చిట్ట చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. నెక్స్ట్ ఏదన్నా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు నెక్స్ట్కి, ఇది పూర్తి స్థాయి బడ్జెట్. సో విద్య, వైద్యం, వ్యవసాయానికి సంబంధించి భారీగా కేటాయింపులు ఉండొచ్చు. 2.5 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అంచనాలు అయితే అందుతూ ఉన్నాయి. సో అంతవరకు కొంచెం అటు ఇటు 2.5 లక్షల కోట్ల వరకు కూడా బడ్జెట్ లెక్కలు అయితే చూపించవచ్చు. ఈ క్రమంలో ఈ బడ్జెట్లో కీలకమైన అంశం ఏంటి అంటే 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లు. ఇంకా వేరే ఆప్షన్ లేదు, లేదంటే మళ్ళీ ఏమన్నా ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి ఏమైనా పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవేశపెట్టి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పటి నుంచో ఉన్నారు. ఇంక ఇప్పుడు ఇది కరెక్ట్ రైట్ టైం కూడా. మరొకవైపు అమరావతి రాజధానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. అది ఈ నెల 31న విచారణకు వస్తూ ఉంది. ఇప్పటికే రాజధాని ఎక్కడ ఉండాలి, ఎప్పటిలోపల కట్టాలి అని చెప్పి నిర్ణయించడానికి హైకోర్టు ఏమి టౌన్ ప్లానింగ్ అధికార ఆఫీస్ కాదు హైకోర్టు అంటే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసి ఉంది. సో అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి ఒక సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పి వాళ్ళైతే ఆశిస్తూ ఉన్నారు. ఈ జనవరి 31 రాజధాని అంశానికి సంబంధించి ఏదైనా ఒక క్లారిటీ వస్తుందని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నారు. సో కాసింత సానుకూల వాతావరణం కనిపించినా కూడా అమరావతికి సంబంధించి అంటే అది మార్చేసే రాజధానిని విశాఖపట్నం నుండి పాలన సాగించడం అయితే పక్క, దానికి సంబంధించి బిల్లులు శాసనసభలు ప్రవేశపెట్టడం కూడా పక్కా అని అయితే అనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలవబోతున్నారు. దీనికి అంటే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చర్చించబోతున్నట్లుగా సమాచారం. అండ్ త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేసి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించమని, ఈ కార్యక్రమం అంతా పూర్తి అయిపోయింది అనుకుంటే ఫిబ్రవరి మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ వీక్ స్టార్ట్ అయ్యే దగ్గరికి గవర్నర్ కార్యాలయం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది శాసనసభ కార్యకలాపాలకు సంబంధించి. సో ఈ బడ్జెట్ సమావేశాలలో ఈ ముందస్తు ఊహాకారాలు ఏవైతే ఉంటాయో వీటి మీద పిక్చర్ క్లారిటీ రావచ్చు. ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయేసరికి ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒక పిక్చర్ క్లారిటీ అయితే రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కంప్లీట్గా ఒక క్లియర్ కట్ సంకేతాలు కూడా వెలువడచ్చు. ఎవరెవరితో కలిసి వెళ్తూ ఉన్నారు, ఎవరి ఎజెండా ఏంటి, ఎవరి ఎజెండా ఏంటి, దీని మీద అధికారికంగా మరింత క్లారిటీ అయితే రావచ్చు. వరుసే మొత్తం మీద ఈ బడ్జెట్ సమావేశాలు అయితే ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలకైతే రెండింటికి కీలకం. మరీ ముఖ్యంగా అధికార పార్టీ దేని మీద ఎక్కువ కేటాయింపులు చేయబోతుంది, ఏమైనా కొత్త వాటిని ప్రవేశపెట్టబోతుందా, ఇటువంటివి చాలా వాటికి అయితే చూద్దాం, తప్పకుండా క్లారిటీ వస్తుంది.